నమస్తే అండి, వెల్కమ్ టు సౌందర్యాస్ మల్టీ వరల్డ్. ఈరోజు మనం కూల్గా కుకీ మిల్క్ షేక్ చేసుకుందాం. ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా 2 మినిట్స్లోనే చేసుకోవచ్చండి. ఈ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా బిస్కెట్స్ని తీసుకుందాం. నేనైతే యూనిబిక్ ఫ్రూట్ అండ్ నట్ కుకీస్ని తీసుకున్నాను. వీటిలో ఫ్రూట్ అండ్ నట్స్ ఉంటాయి, అలాగే ఇవి వీట్ ఫ్లోర్ కుకీస్ కదండి, అందుకే నేను వీటిని తీసుకున్నాను. మీకు మీరు నచ్చిన కుకీస్ ఏమైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుకీస్ని చిన్న చిన్న పీసెస్గా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పాలు తీసుకోవాలి. ఇవి బాయిల్ చేసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనం చేసుకునేది మిల్క్ షేక్ కాబట్టి పాలు 1/2 అవర్ ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని దీనిలో మనం ముందుగా చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్న కుకీస్ని వేసుకుందాం. అలాగే పాలు కూడా వేసుకోవాలి. వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వీటిపైన క్రీమ్ ఎక్కువగా వస్తుందండి. ఈ క్రీమ్ని సెపరేట్గా తీయకుండా ఇలా పాలతో పాటుగానే క్రీమ్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మిల్క్ షేక్కి మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తుంది. నేను ఇందులో షుగర్ వేయట్లేదండి, ఎందుకంటే నేను తీసుకున్న కుకీస్ కాస్త స్వీట్ ఎక్కువగానే ఉంటాయి, అలాగే ఫ్రూట్ అండ్ నట్స్ ఉన్నాయి కదా, కాబట్టి నేను ఇందులో షుగర్ వేయట్లేదు. మీరు తీసుకున్న కుకీస్ని బట్టి అలాగే మీ టేస్ట్ని బట్టి షుగర్ కానీ హనీ కానీ వేసుకొచ్చండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ మిల్క్కి 5 to 6 బిస్కెట్స్ తీసుకున్నాను. మీరు తీసుకున్న మిల్క్కి బిస్కెట్స్ అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. చూసారు కదా మనం వేసుకున్న క్రీమ్ వల్ల పైన ఎంత ఫోమీగా వచ్చిందో. అలా కాకుండా మనం క్రీమ్ సెపరేట్గా తీసేస్తే ఫోమినెస్ అనేది రాదండి. అంతేకాకుండా మన మిల్క్ షేక్ టేస్ట్ కూడా అంతగా బాగోదు. మీరు కావాలంటే ఇందులో ఎక్స్ట్రా క్రీమ్ని కానీ ఐస్ క్రీమ్ని కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్లో చాక్లెట్ కానీ చాక్లెట్ సిరప్ కానీ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. ఇలా చాక్లెట్ వేసుకోవడం వల్ల మిల్క్ షేక్ చూడడానికి చాలా బాగుంటుంది. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చాక్లెట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిల్క్ షేక్ వేసుకుందాం. మిల్క్ షేక్ చేసుకోవడానికి కంపల్సరీ పాలు 1/2 అవర్ ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టాలి. అలా కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు చేసినా లేదా ఐస్ క్యూబ్స్ వేసి చేసినా మిల్క్ షేక్ అంత టేస్ట్గా ఉండదండి. ఇదే కాదండి, మీరు ఏ మిల్క్ షేక్ రెసిపీ చేసుకున్నా సరే పాల్ని 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పైన కాస్త విప్ క్రీమ్ వేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, కానీ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మిల్క్ షేక్ చూడడానికి అలాగే తాగడానికి కూడా చాలా బాగుంటుందండి. మన కుకీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.